హలో ఫ్రెండ్స్, నమస్తే. టాలీవుడ్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో మధురమైన పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు ప్రముఖ గాయని సునీత. వ్యాపారవేత్త రామ్ వీరప్పనేని ఇటీవల వివాహం చేసుకున్న సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన కెరీర్, వివాహానంతరం, జీవితం గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఒక నటికి కావాల్సిన లక్షణాలన్నీ సునీతలో ఉన్నాయని, కాబట్టి అభిమానులు ఆమె రెండు తెరపై చూడాలనుకుంటారని విలేకరి అన్నారు. సదరు వ్యాఖ్యలపై స్పందించిన సునీత, గులాబీలో నీ వెళ్ళలోని ఓ పాట నాకెంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాట తర్వాత తెలుగులో నాకు కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజులో అవకాశం ఇచ్చారు. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా నా కెరీర్ ప్లాన్లో అవకాశాలు ఇచ్చారు. కానీ నాకు నటన పట్ల ఆసక్తి లేదు. అందుకే నాకు నచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాను. సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్స్ పడిన కష్టాలు నా కళ్ళారా చూశాను. వాళ్ళకి ఎదురైన పరిస్థితులు నా జీవితాన్ని ఊహించుకుంటే నాకెంతో భయం వేసింది. అందుకే నటన ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రస్తుతానికి నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. దాన్ని అలాగే ఉంచాలనుకుంటున్నానని సునీత తెలిపారు.